ఇక మరిని వార్తలు చూస్తే మాస్క్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్నారు యూత్ కాంగ్రెస్ నేతలు రాష్ట్రమంతటా 3 లక్షల మాస్కులు పంపిణీ చేయనున్నామని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి చెప్పారు గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో 50,000 మాస్కులు జనానికి ఫ్రీగా ఇస్తున్నామన్నారు కరోనా సెకండ్ వేవ్ లో కూడా మాస్కుల్ని సర్కార్ పంపిణీ చేయకపోవడం బాధాకరమన్నారు నేతలు हैदराबाद तरफ ना हैदराबाद यूथ कांग्रेस मेकअप हैदराबाद सर मास्क अप हैदराबाद एर्पाटु चेयडम जरिगिंदि अंदुलो भागंगा हैदराबाद उन्नटुवंटि परिस्थितुलनु आलोचन चेसि युवजन कांग्रेस तरफ ना 50,000 मास्कुलु ई रोजु एर्पाटु चेयडम जरिगिंदि हैदराबाद यूथ कांग्रेस तरफ ना अंदे विधंगा यावत् तेलंगाण मोत्तंलो कूडा 3 लक्षल मास्कुलनु एर्पाटु चेस्तुन्नाम युवजन कांग्रेस तरफ ना ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి గాని తెలంగాణ ప్రభుత్వం గాని ఎక్కడ కూడా మాస్కులు గాని అధికారికంగా గ్రామ స్థాయిలో గాని మండల స్థాయిలో గాని జిల్లా స్థాయిలో గాని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఇవ్వడం లేదు ప్రతి ఒక్కరికి కూడా మాస్క్ ఏ విధంగా మనం అంటే ఒక సర్పంచ్ దగ్గర నుంచి ఆ గ్రామానికి ఇన్ని మాస్కులు ఏర్పాటు చేసి మండల వ్యవస్థ నుంచి గాని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ప్రతి ఓటర్కి మాస్కులు గవర్నమెంట్ సబ్మిట్ చేసిందంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుండే గవర్నమెంట్ దీన్ని పట్టించుకున్న పరిస్థితులు కనబడతలేవు కాబట్టి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు మాస్క్ ను ఏర్పాటు చేయడం జరిగింది అందులో హైదరాబాద్ లో ఈ రోజు మన హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ తరపు నుంచి 50,000 మాస్కులను ఈ రోజు రెడీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ సేఫ్ గా ఉండాల్సిన బాధ్యత ఉంది మనది మనందరం మనం మాస్క్ పెట్టుకుంటేనే మన మాస్క్ మన మీదనే డిపెండ్ అయి ఉంటది మాస్క్ ఉంటేనే మనకు రక్షణ దయచేసి ఈ 2 నెలల వరకు ఇంకా కరోనా ఉద్రతంగా ఉంటుందని మనందరికీ చూస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ను ధరించండి మాస్క్ పెట్టుకోకుండా ఏ పని కూడా చేయకూడదని చెప్పేసి ఈ రోజు మేము ఏర్పాటు చేస్తున్నాం।